Hi viewers, I am Anjaneyulu. Ippudu manam Photoshop CS 6 version next class gurinchi discuss cheskuntam. Intaku mundu class lo vachesi just manam ee Photoshop lo em em contents untay anedi dani gurinchi explain cheyadam jarigindi. Ippudu manam ee Photoshop CS 6 version lo vachesi oka kotta file ni ye rakamga teeskovali. Okay? Intaku mundu Photoshop 7.0 ilagane vaadinatlayite gaana meeku ikkada kuda procedure same untundi. ఒక సిఎస్ సిక్స్ వర్షన్లో ఒక కొత్త ఫైల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ఆప్షన్ షార్ట్ కట్కి కంట్రోల్ ఎన్. సో మీరు ఇక్కడ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినా లేదంటే న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఇక్కడ ఉన్న డైరెక్ట్గా మనకు ఒక కొత్త ఫైల్ అనేది చూడండి ఇక్కడ విజార్డ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఆ పర్టికులర్ ఫైల్కి ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు, అంటే ఫైల్ ఐడెంటిఫై చేయడానికి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పేపర్ సైజెస్ ఉంటాయి, అవి రిగార్డింగ్ క్లిప్ బోర్డ్కి సంబంధించినవి, డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్, తర్వాత యుఎస్ పేపర్, తర్వాత ఇంటర్నేషనల్ పేపర్కి సంబంధించినవి ఫోటో ఇలాగ. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యుఎస్ పేపర్ తీసుకోగానే ఇక్కడ ఓన్లీ యుఎస్ పేపర్స్ లెటర్ లీగల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ పేపర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఏ ఫోర్ సైజ్ ఉంది, తర్వాత ఏ ఫైవ్ ఉంది, ఏ త్రీ ఇలా ఉన్నాయి సైజెస్. ఒకవేళ మనం ఏ ఫోర్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పేపర్ సైజ్కి విడ్త్ హైట్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో నాకు ఇక్కడ ఏ ఫోర్ సైజ్ వద్దు, ఏ పేపర్ సైజ్ వద్దు, నాకు కావలసిన పేపర్ సైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నప్పుడు మీరు కంపల్సరీ ఆ ఫైల్ యొక్క విడ్త్ హైట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. కొంతమంది ఏమో వెబ్ పేజెస్ డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు పిక్సెల్స్లో ఇస్తారు ఇక్కడ, ఓకే. కొంతమంది ఏమో ప్రింటింగ్ పర్పస్ కోసం అనుకున్నప్పుడు ఇంచెస్ లేదంటే మిల్లీమీటర్స్ తీసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ విడ్త్ వచ్చేసి ఎంత ఇంచెస్ కావాలనుకున్నాము, ఒక 6 ఇంచెస్. హైట్ వచ్చేసి ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటున్నాము, ఒక 4 ఇంచెస్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసాం వాల్యూ. అదే రెజల్యూషన్ అనుకోండి, రెజల్యూషన్ ఎంత ఉండాలా ఆ పర్టికులర్ ఫైల్కి, ఒక 72 పిక్సెల్స్ అనుకుందాం. అంటే ఇక్కడ ఒక ఇంచ్కి 72 పిక్సెల్స్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ప్రింటింగ్ పర్పస్ కోసం అయితే మాత్రం 200 నుంచి 300 రెజల్యూషన్ ఉండాలి. ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయగలరు, 72 ఇచ్చినప్పుడేమో ఇక్కడ ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, 364.5 KB ఉంది కదా. అదే 200 రెజల్యూషన్ ఇస్తే 2.75 MB ఉంది. 300 ఇచ్చామనుకోండి 6.1 MB ఉంది చూడండి. ఇక్కడ ఇట్లా మీరు రెజల్యూషన్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి కలర్ మోడ్స్ ఉన్నాయి. ఆర్జీబీ కలర్ మోడ్ ఉంది, సిఎంవైకే కలర్ మోడ్ ఉంది, ల్యాబ్ కలర్ కూడా ఉంది. ఇక్కడ మీరు గ్రే స్కేల్ తీసుకున్నారు, రెజల్యూషన్ 200 ఇచ్చినా కూడా, కానీ ఇక్కడ కేబీజీలో గెలిపింది, ఎందుకంటే అది బ్లాక్ అండ్ వైట్. చూడండి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఫైల్ నేమ్ ఇంతకుముందు అంజీ అని ఇచ్చాము, మనం ఏ మోడ్ వాడుతున్నాం అనేది ఇక్కడ చూపించింది. తర్వాత ఫైల్ న్యూ, ఇక్కడ చింటూ అని పేరు ఇచ్చాను, ఇక్కడ విడ్త్ ఏమో 5 ఇచ్చాము, ఇక్కడ హైట్ వచ్చేసి 3 ఇచ్చాము, రెజల్యూషన్ ఎంత ఇచ్చాను, 72 పిక్సెల్స్ ఇచ్చాను. ఇక్కడ కలర్ మోడ్ వచ్చేసి ఆర్జీబీ మోడ్ తీసుకున్నాం. చూడండి ఓకే బటన్ ప్రెస్ చేశాం, చూసారా ఇక్కడ చింటూ ఆర్జీబీ మోడ్ ఉంది. ఫైల్ సైజ్ తగ్గగానే ఇక్కడున్న ఫైల్కి ఇక్కడున్న ఫైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత ఫైల్ న్యూ, ఇక్కడ సమ్ విడ్త్ ఇక్కడ ఒక 8 పిక్సెల్స్ ఇచ్చాము, సైజ్ 7 ఇంచెస్ ఇచ్చాము, రెజల్యూషన్ 300 తీసుకున్నాము, 12.4 MB అయింది. సిఎంవైకి కలర్ మోడ్ తీసుకుంటే ఇంకాస్త పెరిగింది. మెమరీ సైజ్ ఓకే అంటే చూడండి ఆ పర్టికులర్ ఫైల్ ఇది. ఇట్లా మీకు కావలసిన ఫైల్ సైజ్లో ఏ మోడ్లో కావాల్సి వస్తే ఆ మోడ్స్తో కలర్ మోడ్లో ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కలర్ మోడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, బిట్ 8 బిట్లో ఉండాలా, 16 బిట్ ఉండాలా, 32 బిట్ ఉండాలా. ఇక్కడ కూడా మనం ఎంత బిట్ సైజ్ తీసుకుంటే అంత ఇమేజ్ క్లారిటీ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్లో కలర్ ప్రొఫైల్ ఉంది, పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో ఉన్నాయి. ఇది మీకు మామూలుగా
कैमरा यूजू इवे बोगपड़ता है ना। ओके सो वीट आपशन हईट चुस्को सो इन क्रोत फैल तौर विधानमे ओके इंकोट मेरी इक अबर्व चेयर मामूल फोटोशॉप CS6 वर्षन तरवा प्रीवियस वर्षन 7.0 वर्षन एदे अब फैल तस्कनामें सपरेट एला वस्तु इला वस्तु इला सपरेट फैल वे कदा मैं इंदो इक चूस्ते टैब्स वूँ इकड़ो टैब इकड़ो टैब इकड़ो टैब अदे फैल टैब्स अन्ना। ओके सो इकजी आ पर्टिकुलर फैल सेलैक् टैब्स उठाई टैब्स रूप में वनक आ टैब लेफ्ट माउस बटन प्रेस कैगर इला चूँ इवीं सपरेट इंडिविजुअल फाइल्स चूसरा इधर फैल इधर फैल ओके सो इन फैल मन वनक ने क्लोज बटन प्रेस। ओके सो इपड़ फैल तस्कना तरवा एदना कोई इमेजेस एग्जिस्टेड फाइल्स ओके अभी फोटोशॉप फाइल का जेपीजी फॉर्मेट इमेजेस ओके पीएनजी फॉर्मेट इमेजेस टिप फॉर्मेट इमेजेस मन वाट ओपन चेयन फाइल ओपन इकड़ा आ इमेजेस एक्त लोकेशन सेलैक्ट चूँ इमेजेस लोकेशन सेलैक्ट इंदो सिंगल इमेज कावाली अरे ने सेलैक्ट ओपन बटन प्रेस आ इमेज अने मन की ने चूँ ओपन अ अदे फाइल ओपन कहीं इमेजेस ओपन चयानी अब पर्टिकुलर फाइल सेलेक्ट कंट्रोल प्रेस चूँ कंट्रोल अलागने पट्टुकोनी कावास इमेज मीदी क्लिक ओपन प्रेस ये फाइल्स सेलेक्शन उन्नायो चूँ अवी टैब्स रूप में मन को ओपन अ मरी इंतक मुंदु उन्ना इमेजेस कनपड़ालंटे इकड़ुन्ना बटन मीद प्रेस चेस्ते चूडंडी मीकु ए टैब कावालनेदी आ टैब अक्कड ओपन अवुतुंदन्नट। ओके अलागा मीरु मीकु कावाल्सिन टैब नी ओपन चेसुकोवच्चु इक्कड इंडिविजुअल गा टैब्स उंटायि ओकवेळ मनकु ई टैब अक्कर्लेदंटे पक्कन इंटू बटन उंटुंदी प्रेस चेस्ते चूडंडी क्लोज अयिपोतुंदी लेदु अनुकुंटे इक्कड क्लोज कंट्रोल W प्रेस चेयोच्चु कंट्रोल W प्रेस चेस्ते ए टैब इक्कड सेलेक्शन लो उंदो आ टैब अनेदी मनकु इक्कड क्लोज अवुतुंदि लेदंटे फाइल मेन्यू लोकि वेल्लि क्लोज ऑल ऑल्ट कंट्रोल W प्रेस चेस्ते अन्नि टैब्स मोत्तम क्लोज अयिपोयायि अन्नमाट इट्लागा। ओके सो आ रकंगा मीरु ओक कोत्त फाइल तीसुकोवच्चु लेदंटे एदैना एग्जिस्टेड फाइल्स नि कूडा ओपन चेयोच्चु। इंकोटि मीरु इक्कड अब्जर्व चेयाल्सिंदि एंटंटे मैं इमेजेस ओपन चया फैल्लों के ओपन आपशन इच्छेना इकड़ इमेजेस इमेज सेलैक्ट ओपन चेयर अलाक इकड़ ब्रउज इन ब्रिड आल्ट कंट्रोल ओ प्रेस मन का आ पर्टिकुलर फैल सपरेट ओपन अंदोटे इमेज फोलडर एपड़े सेलैक्टारो आटोमेट चूँ सपरेट ब्रिड ओपन अंत प्रिव्यू द्वारा आ पर्टिकुलर इमेजेस कन्मा इमेज लोकेशन सो इधर अटे को ओपन अवटा की टाइम पड़ता इन इक बीआर प्रेस ब्रिड इपड़ी सपरेट विंडो ओपन दीर रीस्टोर चयचु अटे चाइज तग्गन इकड़ इमेज लोकेशन एपड़े सेलैक्टारो डेस्कटॉप इमेजेस मीद क्लिक चूँ आ इमेजेस इक प्रिव्यू चूपी सो इक कावासिने इमेज अनेर सेलैक्ट ने ओपन चेयचन। ओके सो इपड़ी अखर लेदन पर्टिकुलर ब्रउजर ने चूँ दी मैं ने क्लोज चेयचन ई रकम फोटोशॉप मन ब्रउज इन ब्रिड ब्रउज इन मिनी ब्रिड अंटे इकड़े प्लेस मन को इला मिनी ब्रिड ओपन अन्न। ओके अखर लेदन इक क्ली क्लोज टैब ग्रूप टैब ग्रूप पूर्ति क्लोज सो इन मन रोज इकड़ फैल
ఓపెన్ చేయడము, అలాగే ఇమేజెస్ ని ఇక్కడ బ్రిడ్జ్ లో ఎలా ఓపెన్ చేయాలి, ఆ ట్యాబ్స్ ని ఏ రకంగా మనం క్లోజ్ చేయొచ్చు అనేది చెప్పాము. ఒకవేళ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు దాదాపు ఒక 5-6 ఇమేజెస్ నేను ఇక్కడ చాలా ఓపెన్ చేసి ఉంచాను. చూడండి ఇక్కడ ఈ ఇమేజెస్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. ఇవన్నీ ఇక్కడ చూడండి ఈ ట్యాబ్స్ రూపంలో మనకు ఓపెన్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఒక ట్యాబ్, ఇక్కడ ఒక ట్యాబ్, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ సెలెక్షన్లో ఉంది. ఏ ఇమేజ్ అయితే మనకు లాస్ట్ ఉందో అది. ఈ ప్రీవియస్ ఇమేజ్కి రావాలంటే మనం ఏం చేయాలా, మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలి. అట్లా కాకుండా మీరు ఇక్కడ కీబోర్డ్లో కంట్రోల్ ట్యాబ్ అనేది ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ కంట్రోల్ కీ పట్టుకొని అది ట్యాబ్ ప్రెస్ చేస్తే కంట్రోల్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ ప్రీవియస్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, అట్లా మీ కీబోర్డ్లో కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేస్తే చూడండి ప్రీవియస్ ఇమేజ్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ వాడితే ఇంతకు ముందున్న చూడండి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో. ఓకే సరే, అంటే కంట్రోల్ ట్యాబ్ అనేది నెక్స్ట్ ఇమేజ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్రీవియస్ ఇమేజ్ అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు ఈ ఫైల్స్ని అన్నీ కూడా ఒకేసారి ఓపెన్ అయినప్పుడు, మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోటోషాప్లో ఈ కొత్త ఫైల్ ఎలా తీసుకోవాలి అని చెప్పాము. ఇక నెక్స్ట్ క్లాస్లో టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ www.youtube.com/ngmvideos ఛానల్లోకి ఎంటర్ అయిపోయి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.